हेलो व्यूवर्स नमस्ते नेनु डॉक्टर मैत्री फर्टिलिटी एक्सपर्ट फाउंडर एंड क्लिनिकल हेड ऑफ मैत्रीश्री फर्टिलिटी सेंटर कुकटपल्ली हैदराबाद मनमु आईयूआई गुरिंचि तेलुसुकुंदामु असलु आईयूआई अंटे एंटि ई आईयूआई अनेदि एला चेस्तामु आईयूआई चेसिनप्पुडु लोपल मेकानिज्म अनेदि एला उंटुंदि अनेदि नार्मल गा आईयूआई अंटे इंट्रा यूट्राइन इन्सेमिनेशन अंटे गर्भाशयं लोपलकि वीर्य कणालनि पंपिंचे पद्धतिने मनमु आईयूआई अनेदि अंटुन्नाम सो ई आईयूआई अनेदि यूजुअल गा मनं चेसिनप्पुडु रेंडु విధాలుగా చేయొచ్చు ఒకటి ఏంటి అంటే నేచురల్ సైకిల్ ఐయుఐ అనేది ఇంకొకటి స్టిమ్యులేటెడ్ సైకిల్ అని సో ఈ నేచురల్ సైకిల్ ఐయుఐ అంటే ఏంటి స్టిమ్యులేటెడ్ అంటే ఏంటి నేచురల్ సైకిల్ ఐయుఐ అంటే దీంట్లో ఆడవారికి ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది ఏమీ ఉండదు జస్ట్ వాళ్ళ ఎగ్ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఫాలిక్యులర్ స్టడీలో మానిటర్ చేస్తాం సో ఈ ఫాలిక్యులర్ స్టడీ అనేది సిరీస్ ఆఫ్ స్కాన్స్ సో వాళ్ళకి డేట్ వచ్చినప్పుడు ఒకసారి స్కాన్ చేసుకొని మళ్ళీ 7వ రోజైనా 9వ రోజైనా స్కాన్ చేసినప్పుడు అండాశయంలో ఎగ్ డెవలప్మెంట్ అనేది ఎంతవరకు జరిగింది అనేది చూస్తాం ఎప్పుడైతే డామినెంట్గా ఉంటుందో అంటే 17 mm పైన ఉంటుందో అండ్ ఎండోమెట్రియం లేయర్ అనేది కూడా 8 mm అనేది ఉండాలి సో ఎండోమెట్రియం 8 mm ఫాలికల్ డామినెంట్ ఫాలికల్ అనేది 17 mm కన్నా ఎక్కువగా ఉన్నప్పుడే మనము ఈ ఐయుఐ అనేది చేయొచ్చు సో ఇలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి ఎగ్ రిలీజ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది అప్పుడు డే డే స్కాన్ అనేది చేసుకోవాలి చేసి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు వాళ్ళ హస్బెండ్ శాంపిల్ తీసుకొని ప్రాసెస్ చేసి గర్భాశయం లోపలికి మనం ఒక సిరంజ్ ద్వారా ఇంజెక్ట్ అనేది చేస్తాము సో అది నేచురల్ సైకిల్ ఐయుఐ తర్వాత వచ్చేసి స్టిమ్యులేటెడ్ సైకిల్ ఐయుఐ అనేది ఏంటి స్టిమ్యులేటెడ్లో మనం చేస్తామేంటి అంటే ఆడవారికి కొంచెం మెడికేషన్ అనేది ఇస్తాం దేనికి అంటే ఈ అండాశయంలో ఎగ్స్ అనేవి డెవలప్ అవ్వడానికి సో ఎగ్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి అంటే ఒక్కటి కన్నా ఎక్కువగా అవుతే సక్సెస్ అనేది బెటర్గా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే సో ఐయుఐ ఎయిమ్ అనేది ఏంటి అంటే మోర్ నంబర్ ఆఫ్ ఎగ్స్ మోర్ నంబర్ ఆఫ్ స్పర్మ్స్ లెస్ డిస్టెన్స్ డిస్టెన్స్ అనేది తక్కువ చేస్తున్నాం ఇక్కడ రెండింటి డిస్టెన్స్ అనేది తగ్గిస్తున్నాం ఎగ్ డిస్టెన్స్ స్పర్మ్ డిస్టెన్స్ సో దాన్ని మనం బైపాస్ మెథడ్లో యూటరస్ లోపలికి వెళ్తున్నాము అండ్ ఎక్కువ నంబర్ ఆఫ్ స్పర్మ్స్ అనేవి గర్భాశయంలో డ్రాప్ చేస్తున్నాము ఎక్కువ నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి రిలీజ్ అయ్యేలాగా చేస్తున్నాం ఎక్కువ ఎగ్స్ అంటే చాలా 4-5 eggs అన్నట్టుగా కాదు జస్ట్ మోర్ దాన్ 1 అంటే 2-3 అక్కడ వరకు అయితే ప్రాబ్లం అనేది ఉండదు కాకపోతే ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు కూడా కష్టమే వీళ్ళల్లో మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో అందుకు మనము అక్కడ కూడా జాగ్రత్త పడాలి మనది కంట్రోల్డ్ స్టిమ్యులేషన్ అనేది ఉండాలి అంటే వాళ్ళ బాడీకి ఎంత డోస్ అనేది సరిపోతుంది సో ఆ కరెక్ట్ డోస్ అనేది మనం హిట్ చేసినప్పుడే కరెక్ట్గా ఎగ్ అనేది కూడా మనకి డెవలప్ అవుతుంది సో దీంట్లో కూడా మనము ఈ ఫాలిక్యులర్ స్టడీ లాగే స్కాన్స్ అనేది చేస్తాం చేసి ఎలా ఎగ్ డెవలప్ అవుతుంది అనేది మానిటర్ చేస్తాము సో అది ఎప్పుడైతే మనకి ఇలా డామినెంట్ ఫాలికల్ అనేది ఎలా 16-17 mm పైన వచ్చింది అంటే లేయర్ కూడా ఇంపార్టెంట్ వర్స్ట్ కేసులో కొందరికి ఎండోమెట్రియం అనేది మంచిగా డెవలప్ అవ్వనప్పుడు 7-7.5 ఉన్నప్పుడు కూడా ఇంకా మనం ప్రొసీజర్ అనేది చేయాల్సి వస్తుంది సో ఎంత కాదైనా కానీ 8 mm 17 mm ఈ రెండు అనేది మనం చేసేటప్పుడు ఇంపార్టెంట్ సో అలా డెవలప్ అయ్యింది అంటే ఇక్కడ ఐయుఐ అనేది మనం చేయాలి అంటే దీన్ని మనం కొంచెము ఇక్కడ సైకిల్ అనేది మోడిఫై చేసుకుంటాం అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ హెచ్సిజి ట్రిగ్గర్ అనేది ఇంజెక్షన్ యూజువల్గా ఇస్తాం సో ఈ ఇంజెక్షన్ అనేది ఇచ్చిన తర్వాత అరౌండ్ 36 hours తర్వాత అలా మనము ఐయుఐ అనేది చేస్తాం సో ఐయుఐ చేసినప్పుడు కూడా మనకి ఇక్కడ సింగిల్ ఐయుఐ అనేది ఉంటుంది తర్వాత డబుల్ ఐయుఐ అనేది ఉంటుంది సో సింగిల్ అంటేనేమో యూజువలీ అరౌండ్ 36 hours మనం చేస్తాము అదే డబుల్ అంటే జనరల్గా 24 hours 48 hours ఈ డ్యూరేషన్లో మనము ఐయుఐ అనేది చేస్తాము అండ్ సింగిల్ అనేది ఎవరికి అవసరం పడుతుంది డబుల్ అనేది ఎవరికి అవసరం పడుతుంది ఎవరైనా కానీ ఇప్పుడు నార్మల్గా ఉన్నాయి వాళ్ళ పారామీటర్స్ అన్నప్పుడు జనరల్గా అంటే హస్బెండ్ సైడ్ నుంచి ఏ విధమైన ప్రాబ్లం లేదు అన్నప్పుడు సింగిల్కి వెళ్తాం అదే ఒకవేళ మోటిలిటీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి
32% కాకుండా వాళ్ళకి అరౌండ్ 20 ఉంది 25 ఉంది అన్నప్పుడు మాత్రము ఇలాంటి కండిషన్స్లో మనము డబుల్కి ప్రిఫర్ అనేది చేస్తాం. సో ఐయుఐ చేసినప్పుడు దీనికి ముందుగా ఒకటి ఏంటి అంటే ఐయుఐ చేసే కన్నా ముందు ఒకటి ట్యూబ్స్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఈ ట్యూబ్స్ అనేవి మనకు ఐయుఐ చేసినప్పుడు ఓపెన్ అనేది ఉండాలి. సో ఆ ట్యూబల్ ఎవాల్యుయేషన్ టెస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ కంపల్సరీ. దీన్ని మనము ట్యూబ్స్ టెస్ట్ అనేది చేసిన తర్వాతనే ఐయుఐ ప్రొసీజర్ అనేది చేయించుకోవాలి. సో ఐయుఐ రోజు ఏం చేస్తామంటే ఫస్ట్ వైఫ్ది స్కాన్ అనేది చేస్తాం, ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. సో అయ్యింది అంటే అప్పుడు వాళ్ళ హస్బెండ్ శాంపిల్ తీసుకొని ప్రాసెస్ చేసి అదొక సన్న ట్యూబ్లో ఇంజెక్ట్ చేసుకొని మా యూట్రస్ పొజిషన్ అనేది చెక్ చేసుకుంటాము. అది యాంటీవర్టెడా రెట్రోవర్టెడా, ఇక్కడ మనకి యూట్రస్ పొజిషన్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. యూట్రస్ పొజిషన్స్ పట్టి మనము మన క్యాన్యులా లోపలికి ఎలా వెళ్తుంది అన్నది డైరెక్షన్ అనేది డిసైడ్ చేసుకుంటాం. సో యూజువల్లీ స్కాన్ గైడెడే చేస్తాము. అల్ట్రాసౌండ్ స్కాన్ గైడెడ్ అంటే ఇప్పుడు మనము ప్రొసీజర్ చేసేటప్పుడు పొట్ట పైనుంచి స్కాన్ ప్రోబ్ అనేది పెట్టుకొని వాళ్ళ యూట్రస్ చూసుకొని ఈ మన ఎల్ఏ క్యాథెటర్ అనేది ఎక్కడ వరకు వెళ్ళాలి అనేది నిర్ణయించుకుంటాము. సో యూజువల్గా ఎప్పుడైనా కానీ క్యాథెటర్ అనేది వెళ్ళి డైరెక్ట్గా ఫండస్కి టచ్ చేయొద్దు. అలా టచ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇంజురీస్ అనేవి అవుతాయి. సో అది మనకి సక్సెస్ రేట్ తగ్గిస్తుంది. దానివల్లనే ఎప్పుడైనా మనీ స్కాన్ గైడెడ్గా చేసినప్పుడు ఈ ట్యూబ్ అనేది మనది ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది చూసుకుంటాం. యూజువల్లీ ఒక 1.5 సెంటీమీటర్ కింద ఫండస్కి కింద వరకు ఈ సెమెన్ శాంపిల్ అనేది డ్రాప్ చేస్తాం. అలా చేసినప్పుడు ఈ స్పర్మ్స్ అనేవి ఆ మోటిలిటీతో పాటు ఇక్కడ మనకి ట్యూబ్లోకి ఎంటర్ అయిపోతాయి. ట్యూబ్లో ఎంటర్ అయ్యి ఆ సమయానికి ఎగ్ అనేది కూడా మనకి ఇక్కడ ట్యూబ్ ద్వారా కలెక్ట్ చేసుకుంటుంది. ఈ ఓవ్యులేషన్ అయిన టైం ఏమవుతుందంటే ఎగ్ అనేది ఓవరీ నుంచి బయటకు వస్తుంది. ఓవరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ఫాలోపియన్ ట్యూబ్ అనేది ఆ ఎగ్ని క్యాచ్ చేసుకోవాలి. మనకి ఎలా అయితే ఫింగర్స్ ఉన్నాయో ఈవెన్ ఈ ట్యూబ్కి కూడా అదే విధంగా ఫింగర్స్ లాగా ఉంటాయి, దాన్ని ఫింబ్రియా అంటాం. దాని ద్వారా ఈ ఎగ్ని కలెక్ట్ చేసుకుంటాయి, కలెక్ట్ చేసుకొని లోపలికి అనేది వెళ్తాయి. లోపలికి వెళ్ళిన తర్వాత స్పర్మ్ వచ్చి దాన్ని పెనిట్రేట్ చేసింది అంటే ఇంకా నెక్స్ట్ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇలా స్పర్మ్ పెనిట్రేట్ చేసిన తర్వాత ఈ విధంగా ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎంబ్రియో అనేది ఇక్కడ మీకు ఏదైతే పింక్ మార్క్ అనేది కనబడుతుందో అది మళ్ళీ ఎంబ్రియో వచ్చి ఇక్కడ అతుక్కుంది అని అర్థం అన్నమాట. సో ఐయుఐ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ మనము ఆ టేబుల్ పైనే పడుకోమంటాం. దాని తర్వాత వాళ్ళు వెళ్ళి నార్మల్గా వాష్రూమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలా, ఇది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ ఐయుఐ చేసుకునే వాళ్ళు అడిగే క్వశ్చనే. సో జాగ్రత్తలకి మనం వచ్చేస్తే మీకు ఏదైతే ప్రొజెస్టెరాన్ సపోర్ట్ మెడికేషన్ అనేది పెడుతున్నామో ఆ ట్యాబ్లెట్స్ అనేవి రెగ్యులర్గా వేసుకోవాలి. ఆ ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాతనే అట్లీస్ట్ ఎంత కాదైనా కానీ టెస్ట్ అనేది ఒక 15 డేస్ తర్వాతే చేసుకోవాలి. అంటే మీకు ఐయుఐ చేసిన తర్వాత 15 డేస్ డ్యూరేషన్ అయినా కానీ ఆగిన తర్వాతనే టెస్ట్ చేసుకోవాలి. లేదు అంటే బెస్ట్ డేట్ అయినా కానీ స్కిప్ అయ్యే వరకు ఆగాలి. తర్వాత ఈ మధ్యలో ఏ విధంగా మేము జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏది తినొచ్చు ఏది తినకూడదు అని చాలామంది అడుగుతారు. సో ఫుడ్ విషయానికి మనం వచ్చేస్తే పపాయా పైనాపిల్ కాకుండా ఏ ఫ్రూట్స్ అయినా కానీ తినొచ్చు. దాని తర్వాత ఫుడ్లో కూడా మీరు నార్మల్గా చాలామంది అడిగేది ఏంటి అంటే చికెన్ అనేది వేడి కదా, ఇది మేము తినొచ్చా లేదా అనేది. సో మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అది ఏమి చెప్పమండి. నార్మల్గా మీరు చికెన్ మటన్ ఏదైనా కానీ మీట్ తీసుకోవచ్చు, ఎందుకంటే అది జస్ట్ ప్రోటీనే కాబట్టి. అండ్ చాలామంది అడిగేది ఏంటి అంటే మాకు బాడీ అనేది హీట్గా ఉంటుంది, మేము ఇంకేమైనా చేయాలా అనేది. దానికి ఇంకా స్పెసిఫిక్గా ఏమీ ఉండదండి, వాటర్ కన్సంప్షన్ అనేది మాత్రం అట్లీస్ట్ 3 లీటర్స్ అయినా కానీ తీసుకోవాలి. అండ్ హెల్దీ ఫుడ్, ప్రోటీన్ డైట్ లాగా తీసుకోవాలి, ఆకుకూరలు, ఎగ్ వైట్స్, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఇలా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్లెంటీ ఆఫ్ హైడ్రేషన్, అంటే బాడీ మనకి కరెక్ట్గా ఫ్లూయిడ్స్ని ఇవ్వాలి, లేదు అంటే టాక్సిన్స్ ఎక్కువైపోయి నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో అందుకు వాటర్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఈ మధ్య గ్యాప్లో అసలు భార్యాభర్త అనేది కలవచ్చా,
కలవకూడదా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో దానికి ఏం ప్రాబ్లం ఏం లేదండి. ఈవెన్ ఐయుఐ చేయించుకున్న తర్వాత కూడా మీరు నార్మల్గా కలవచ్చు, అది కంప్లీట్గా మీ ఇష్టమే. దాంతో ఏమైనా యూజ్ ఉంటుందా లేదా అంటే ఆల్రెడీ మనం చేయాల్సిన ప్రొసీజర్ అనేది టైంకి చేసేసాం కాబట్టి నెక్స్ట్ మీరు కలిసినా కలవకపోయినా ప్రెగ్నెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదండి. తర్వాత కమింగ్ టు ద సక్సెస్ రేట్, ఐయుఐలో సక్సెస్ అనేది ఎంత ఉంటుంది అంటే అరౌండ్ 15-20% అండి ఇక్కడ మనకు ఐయుఐలో సక్సెస్ అనేది. ఎందుకు అంటే మనము ఇక్కడ గర్భాశయం లోపలికి బైపాస్ అనేది చేసి వెళ్ళి ఎక్కువ నంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఎగ్స్ తక్కువ డిస్టెన్స్లో వదిలిపెడుతున్నాం, దానివల్లనే ఈ సక్సెస్ అనేది ఇక్కడ వరకు వెళ్తుంది. అదే మీరు నార్మల్గా ట్రై చేసుకున్నప్పుడు సక్సెస్ అనేది అరౌండ్ 4-7% మాత్రమే ఉంటుందండి. సో ఐయుఐ అనేది చాలా బెస్ట్ ప్రొసీజర్, అఫోర్డబుల్ ప్రొసీజర్, చిన్న ఆఫీస్ ప్రొసీజర్, జస్ట్ మీరు వచ్చి చేసుకొని మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయండి. అండ్ ఇంత చిన్న ప్రొసీజర్కి ఇంత సక్సెస్ ఉంది అంటే అది చాలా మంచిదండి. అండ్ ఎప్పుడైనా కానీ ఒకవేళ ఐయుఐ ఫెయిల్ అయ్యింది అంటే ఎన్ని సైకిల్స్ చేయించుకోవాలి అనేది కూడా చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. ఇది యూజువల్లీ మనం కట్ ఆఫ్ అయితే జనరల్గా 3 తీసుకుంటామండి. అండ్ ఎవరైనా ఇన్సిస్ట్ చేస్తే ఒక 4 వరకు వెళ్ళొచ్చు. క్యూములేటివ్ సక్సెస్ అనేది 30-35% వరకు వెళ్తుంది, అంటే మీరు లైన్గా మంత్ చేయించుకున్నారు అంటే. సో ఇప్పుడు ఒకవేళ ఐయుఐ బెస్ట్ సక్సెస్ ఎందుకు మీరు ఇక్కడే కట్ ఆఫ్ చేస్తున్నారు 3 సైకిల్స్కి అంటే దానికి ఆన్సర్ ఏంటి అంటే యూజువల్గా ఐయుఐ ద్వారా వచ్చే ప్రెగ్నెన్సీస్ అంటే 80-90% ప్రెగ్నెన్సీలన్నీ ఫస్ట్ 3 సైకిల్స్లో చూసినవే. దాని తర్వాత మనం పుష్ చేయాలి అంటే మ్యాక్సిమం మీ వేరే ఫ్యాక్టర్స్ చూసుకొని ఒక్క సైకిల్ వరకు పుష్ చేసుకోవచ్చు. దాని తర్వాత మాత్రము ఐయుఐకి ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్లాల్సిన అవసరం అనేది ఉంటుందండి. దాని తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఐయుఐ అనేది మీకు సజెస్ట్ చేశారు అంటే ఇట్ ఈస్ వెరీ బెస్ట్ ప్రొసీజర్, చిన్న ప్రొసీజర్, అండ్ అన్నీ మనకు అనుకూలంగానే ఉంటాయన్నమాట ఇది చేసుకోవాలి అంటే. సో మీ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, హస్బెండ్ కౌంట్ బాగుంది, అండ్ అన్నీ బాగున్నాయంటే డెఫినెట్గా మీరు ఈ ప్రొసీజర్కి అనేది వెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ.